కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరి మారి శాసనసభ్యురాలు జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణతార గారు మీ అందరి ఆదర అభిమానాలను చూరగొన్నటువంటి నాయకుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు సోదరుడు బాన్స్వాడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నటువంటి మిత్రుడు మాల్యాద్రి రెడ్డి గారు కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్‌చార్జ్ మిత్రుడు బద్దం మైపాల్ రెడ్డి గారు వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు అన్యాయం జరిగితే చలి చీమల్లా ఉన్నటువంటి మేము అవసరమైతే నాగంబాబును కూడా గట్టి పడేస్తామని చిన్నప్పుడు చదువుకున్న సుమతి పద్యాన్ని గుర్తుకు తెచ్చుకొని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి 24 గంటలు దాటుతున్న బయటికి పంపించినట్టయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయని చెప్పి హెచ్చరించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి నేను బిచ్చుకుందా పోలీస్ స్టేషన్ పోదామని పోయినాను. ఏమైందో ఏమో తెలియదు కానీ తువల్లే పోలీసులు కార్లు అడ్డం పెట్టి జబర్దస్తిగా అరెస్ట్ చేసిర్రు. సరే కారు ఉంచుకోరు సార్, నడుచుకుంటూ పోతే కూడా రోడ్ల మీద పోనీయమనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. నేను కామారెడ్డి జిల్లా పోలీస్ పెద్దలకి రాష్ట్ర డీజీపీ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. పోలీస్ యంత్రాంగం ఒక రింగ్ టోన్ పెట్టుకుంది, ఏమని భద్రత మాదే బాధ్యత మాదే అని రింగ్ టోన్ పెట్టుకున్నారు. పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నటువంటి వెంకటరమణారెడ్డి గారు చేసిన తప్పేందో ఈ జిల్లా ఎస్పీ గారు రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఏమి తప్పు చేసిండని వెంకటరమణారెడ్డి గారిని సుమారు 20 గంటలు ఇల్లీగల్ గా పోలీస్ స్టేషన్ లో పెట్టుకురు పోలీసులు చెప్పాలి. ఏమైంది చూసి మహారాష్ట్రలో కూడా నాకు ఓటైంది అని అడుగుతున్నాడు. వెంకటరమణారెడ్డి గారు ఏమన్నారు సార్, మహారాష్ట్రంలో వచ్చి చూసుడేందుకు నువ్వు కామారెడ్డికి వెళ్ళి పోటీ చేస్తా అన్నావు కదా, మరి మా కామారెడ్డి తీసుకొని బస్సులు పెట్టి మహారాష్ట్రంలో నచ్చుడేందుకు, బస్సులు పెట్టి కర్ణాటకలో నచ్చుడేందుకు, ఈ కామారెడ్డి పక్కనే ఉంటది కదా, ఈ కామారెడ్డిలో వచ్చి చూస్తా మోందం. ఏం తప్పు ఉంది సార్, అలా నువ్వు చేసింది అంత బాగానే ఉండే, అంత ప్రజలు సుఖ సంతోషాలతోటే ఉండిరి. తెలంగాణ గడ్డలోంచి ఒక నియోజకవర్గంకి వెళ్ళి ఇంకో నియోజకవర్గానికి 100 మంది వస్తాం అన్నారు, 1000 మంది వస్తాం అన్నారు. ఏమైతుంది, మస్తు మంది మా పోలీసు సోదరులు ఉన్నారు కదా, బందోబస్తు ఇచ్చి తోలుకపోనుంటివి. మహారాష్ట్రకి వెళ్ళి బస్సులు పెట్టిన నువ్వు తెలంగాణ వాళ్ళు తెలంగాణకు వచ్చి గజ్వేల్కు వచ్చి చూస్తామంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఏంది ఇది, ప్రజాస్వామ్యం కాదా? ఒక నియోజకవర్గంకి వెళ్ళి ఇంకో నియోజకవర్గానికి పోయాడు, ఏం జరుగుతుందో చూద్దామని అన్నాం. ఏ రమణారెడ్డి గారు ఏమన్నా రాత్రిపూట తుపాకులు పట్టుకొని పోతా అన్నాడా? 3 నిషేధించబడ్డ సంస్థన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆ సేతు హిమాచలం 2 సార్లు నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పార్టీ. మేమేమన్నా ఫామ్ హౌస్ కాడికి వస్తామన్నమా, గేట్లు ఎత్తుకపోతామన్నమా, వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి ఎట్లొస్తా సార్ అన్నమా? ఏమన్లే, బెండకాయలు ఎట్లా వండియాలి, ఆలుగడ్డలు ఎట్లా వండియాలి, వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి ఎట్లొస్తుందో తెలుసుకుందామని కొంతమంది రైతులను తీసుకొని వస్తా అన్నాడు రమణన్న. ఎందుకు ఉలికి పడ్డారు, ఎందుకు భయపడ్డారు? మేమేం చేసినాం, బాధప్త బందోబస్తు ఇచ్చి తోలుకపోయి అన్ని టీవీలను పిలిచి చూపెట్టాల్సింది ఉండే. ఇది పూర్తిగా అన్యాయం, అక్రమం. కేసీఆర్ గారు నేను మీకు ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు గజ్వేల్ పోటీ చేస్తే పోలీసు వాళ్ళకి ఇట్లా చేస్తారు, కామారెడ్డికి వస్తా అంటే ఇట్లే చేస్తా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది, ఇక మీరు 4 ఉన్నారు కదా, 4 కలిసి 10 జిల్లాలను పంచుకోండి, 119 నియోజకవర్గాల్లో మీరే పోటీ చేయండి, పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని నామినేషన్ వేయకుండా ఆపుండ్రి. మీకు అందరికి యాదకుని ఉంటది, చంద్రశేఖరరావు సార్ ఒకసారి పొద్దుగల పెట్టిండో పొద్దుకి పెట్టిండో నాకు యాదకి లేదు, కానీ ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టిండు సారు. ఏమన్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వద్దు, నేను కొత్త రాజ్యాంగం రాస్తా అన్నాడు. దేనికి సార్ నువ్వు రాసే కొత్త రాజ్యాంగం, 119 నియోజకవర్గాలకి బాపు బేటా దామాద్
భేటీ పోటీ చేయాలనుకోవడానికి కొత్త రాజ్యాంగం కావాలని అడగాలి. ఇవాళ కామారెడ్డి వాళ్ళు గజ్వేల్ రావద్దు, గజ్వేల్ అభివృద్ధి చూడొద్దు. నీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మీరే బస్సులు పెట్టి మేము మొత్తం తోలుకపోండి, ఫామ్ హౌస్ చూపెట్టుండ్రి. మీరు కట్టిన రైతు వేదికల్లో రైతులకు ఎట్లా శిక్షణ ఇస్తలేరు కదా, మేమొత్తం మీ ఫామ్ హౌస్ కి. మాకు కూడా వ్యవసాయం చేయాలని ఉంది, వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు సంపాదించాలని ఉంది. అయ్యా జిల్లా ఎస్పీ గారు ఒక తారీఖు చెప్తాం నీకు, నువ్వు ఎస్కార్ట్ పెడతావా మళ్ళా పోలీసు వాళ్ళని పెడతావా మాకు తెలియదు. బరాబరి కామారెడ్డి నుంచి బయలుదేరతాం, గజ్వేల్ ఫామ్ హౌస్ కొత్తాం, సారే అవసరం ఎట్లా ఎత్తున్నా చూస్తాం, అన్ని నియోజకవర్గాలకు చెప్తాం. ఇలా ఏమైనా అన్ డెమోక్రటిక్ ఉంటే, ఇలా మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఐపీసీ తీసుకొస్తావా, ఇంకేమైనా కొత్త చట్టాలు మొన్న మా మోడీ గారు తెచ్చిరు కొత్త పుస్తకాలు పట్టుకొస్తావా, పట్టుకోనరా ఏడంటాడు చర్చిస్తాం. ఇదేం జులుమబ్బా, మేము కూడా తెలంగాణ గడ్డ మీదనే పుట్టినాం. పుట్టినామా అందరం జై తెలంగాణ అన్నమా, ఇట్లా చౌరస్తాల వంట మార్పు చేసినామా. మరి ఆ రోజు ఆంధ్రోడు ఆంధ్రోడు పాలించిన రోజు ఇట్లా అరెస్ట్ చేయలే మమ్మల్ని, తప్పులు పడినట్టు రాత్రి రాత్రి లెక్కపోలే, పదింటి నుంచి తెల్లారి దాకా మూడింటి దాకా దింపలే. సార్కి ఇంత భయం ఎందుకు సార్, అంత బంగారు తుకుడనే అంత తెలంగాణ బాగానే ఉండే చూస్తామన్నాం సార్. మేము కూరగాయలు కూడా దెబ్బతందుకు రాలేదు సార్, చూసేందుకు వస్తామన్నాం సార్. దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చంద్రశేఖరరావు గారు మేము నిజాయితీగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో ఉన్నాం, ఎన్నికలలో నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు వచ్చినా ఇంకెవరు వచ్చినా గజ్వేల్ నుంచి వచ్చినా సిద్దిపేట నుంచి వచ్చినా సిరిసిల్ల నుంచి వచ్చినా కామారెడ్డిలో గీత గీసి బరి గీసి ఈ కట్టునుంటావా ఆ కట్టునుంటావా అని లెక్క పెట్టి పంపిస్తారు మా కామారెడ్డి వాళ్ళు. ఏమైనా డౌట్ ఉందా, ఏమైనా డౌట్ ఉందా? వెనకడికి నిజాం నవాబు ఇలా నువ్వు పెట్టుకున్నట్టే పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కడికక్కడ తుపాకులు అడ్డం పెట్టి బంధించాలని చూస్తే, ఆ రోజు మా అరుణక్క లాంటి ఆడపడుచులు ఏం చేసిరు, కారం పొడి చాటలు శిబిర్లు తీసుకొని వచ్చి కాసిం రజవి సైన్యాన్ని తెలంగాణ పొలిమేరలు దాటిదాకా తరిమిన గడ్డ ఈ గడ్డ. అని చేస్తే ఎవడు అనగడు, అన్నాని ప్రేమగా పిలిస్తే దేన్నైనా చేసేందుకు సిద్ధంగా ఉంటాం. బిడ్డ బెదిరిస్తే భయపడతామా, భయపడతామా? ఏం చెప్పిండు నల్గొండ యాదగిరి, ఏం చెప్పిండు, బండెనక బండి కట్టుమన్నాడు. ఏం కట్టుమన్నాడు, బండెనక బండి కట్టుమన్నాడు కామారెడ్డి ఎస్పీ గారు. అందుకనే కొత్త కొత్త ఇన్నోవాలన్నీ మన వెనకాల లైన్ గా పెట్టిండు. నామినేషన్ వేసినాక ఎస్పీ గారు మీ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మనకు మగౌరవ ముఖ్యమంత్రి గారిని బండెనక బండి పెట్టి ఈడికెళ్ళి తీసుకుపోయి ఫామ్ హౌస్ లో తోలేసిరా. కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు, కామారెడ్డి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎస్పీ గారు రాసుకోండి. ఎన్నికల రిజల్ట్ వచ్చినాక మళ్ళా ఇదే చౌరస్తాకి వచ్చి చెప్తాం. బండి యాదగిరిని యాజ్ చేసుకొని బండెనక బండి కట్టి యాడికి పంపుదాం, యాడికి పంపుదాం. ఇదే స్ఫూర్తిని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కొనసాగించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, సుమతి శతకంలో చెప్పినట్టు ఏమైతుంది రమణారెడ్డిని రాత్రి ఎత్తకపోతే అనుకున్నారు, ఏమైంది చీమలు కదిలినాయి. చిన్న ఎర్ర చీమలంతానే ఉన్నాం కావచ్చు మనం, ఇవాళ ఆరు అడుగులు లేకపోవచ్చు, నూరు కిలోలు అడ్డంగా లేకపోవచ్చు, ఎర్ర చీమలమే కావచ్చు, పుట్టల కలి చీమలు కదిలినాయి. ఏమైనాయి, పాములు తోకలు ముడిచినాయి. ముడిసినాయా, ముడిసినాయా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఎప్పుడన్నా అరెస్ట్ చేయాలని చూస్తే ఇవాళ కామారెడ్డిలో ఏం జరిగిందో రేపు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇదే జరుగుతుందని హెచ్చరిస్తూ, ఇప్పటికే తాళాతీతమైంది. కామారెడ్డి ఎస్పీ సాబ్ కొత్త సెక్షన్లు చదువుతుండు, రోడ్డు మధ్యలో డీసీఎం పెడితే ఏం కేసు పెట్టాలి, ఎట్లా అరెస్ట్ చేయాలి. వీడియోలు బాగా తీస్తున్నారు, బాగా తీరి కావాలంటే మేము కూడా వీడియోలు ఇస్తాం, మాకేం బాగలేదు. అందుకని దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం సార్. శాంతి కాముకులం, మంచి ఉండేటోళ్ళం, పోలీస్ అన్నల పట్ల మాకు గౌరవం ఉంది, మా గౌరవాన్ని మీరు పోగొట్టుకోవద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారు
మొదలుపెట్టిన ఈ పోరాటం ఖచ్చితంగా ఇది చివరి మలుపు తిరిగి కేసీఆర్ గారి గుణపాఠం చెప్పేదాకా కొనసాగించాలని మీ అందరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామారెడ్డి ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోతలే సప్పుడు. ఎడదాకా పోవాలే, ఎడదాకా పోవాలే. సార్ ఎడున్నాడు, ఇప్పుడు ఉన్నాడా? ఏం చేస్తుంటాడు? జరవారు సప్పుడు గట్టిగా ఆడుకోవాలంటే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. జై హింద్, జై భారత్. अभी कौन आया?